हेलो अंडी, वेलकम टू अवर चैनल दक्ष मॉम्स डायरी। नेनु मी दिव्या। ई रोज वीडियो वच्चेसी नेनु ऑलरेडी एजियो मीद ऑलरेडी टू वीडियोस अपलोड चेसानु, बिग बोल सेल मीद कदा ड्रॉप्स अवि चूपिंचानु कदा। ई रोज वीडियो वच्चेसी आ वीडियो कुन्न कमेंट्स वच्चायि एंटंटे रिटर्न अव्वट्लेदु, रिटर्न मीद कोंचेम वीडियो चेयंडि अनि चेप्पेसी पेट्टारु। कानी रिटर्न ईजीगाने अयिपोतुंदंडि। ई रोज वीडियो वच्चेसी नेनु दानि गुरिंचि चेसानु, रिटर्न एला पेट्टालि अंड रिटर्न लो एमैना प्रॉब्लम्स वस्तायि, आ प्रॉब्लम्स ने एला साल्व चेयालि चेप्पेसी नेनु वीडियो क्लियर गा तीसि पेडुतुन्नानु, अप्लोड चेस्तुन्नानु। अंतकंटे मुंदु नेनु अप्पुडे कोन्नि रिटर्न पेट्टेसानु, इंकोन्नि आफर्लु उन्नायि कूडा आर्डर पेट्टा अनि चेप्पानु कदा, कोन्नि वच्चायि, अवि कूडा मीकु चूपिस्तानु नेनु। अवि वच्चेसी टाप्स वच्चायि, నాకు నచ్చని ఉంచాను, మిగతావ పంపించేశాను। టాప్స్ వచ్చేసి ఇవి 415 పడ్డాయి, ఇవి రెండు 415 పడ్డాయి। ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఇది వచ్చేసి 320 ఎంతో పడింది। ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చేసి అండ్ చాలా చాలా బాగున్నాయి, మీకు ఒకటి ఒకటి చూపిస్తాను టాప్స్ వచ్చి। ఇది వచ్చేసి క్లాత్ రయాన్ క్లాత్, కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంది। డ్రెస్ వచ్చేసి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది। మరి ఎక్కువ పెట్టలేం కదండి, డైలీ యూస్కి ఎక్కువ కాస్ట్ యూస్ చేయలేం కదా, డైలీ వేసుకుంటూ ఉండాలి, ఏదో ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి, అలాంటి వాళ్ళకి చాలా బెటర్, నేను అందుకనే తీసుకున్నాను ఇవి। టాప్ చాలా బాగుంది, చూసేదాని మీద వేసుకుంటే ఇంకా లుక్గా ఉంది టాప్, చాలా బాగా నచ్చింది నాకు ఇది। అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది యాజియోలో, నేను మళ్ళీ రిఫర్ చేసి చూశాను సైజెస్ గురించి, ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ ఈ టాప్ మాత్రం, కానీ యాజియోలో మళ్ళీ వెంటనే దొరుకుతాయండి, ఎవరికైనా నచ్చితే కనుక మీరు ఒకసారి సెర్చ్ చేసుకుంటూ ఉండండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టాప్, ఇది కూడా రేయన్ క్లాతే, ఇవి రెండు సేమ్ బ్రాండ్, రెండు కూడా 415 పడ్డాయి నాకు, ఇది కూడా చాలా చాలా బాగుంది। అది వచ్చి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది దీని మీద, దీని మీద మిషన్ ఎంబ్రాయిడరీ, ఇది వచ్చేసి ప్రింట్ వచ్చింది ఇది। అండ్ టాప్ చాలా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, వేసుకుంటే చాలా రిచ్గా కూడా ఉంది టాప్, అండ్ స్టిచ్చింగ్ అది కూడా చాలా బాగుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ టాప్, ఇది ప్యూర్ కాటన్, 315 పడింది నాకు, నా నిజంగా క్లాత్ చాలా బాగుంది, చీప్గా అయితే లేదు క్లాత్, ఆ కాస్ట్కి చాలా చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు। అండ్ హ్యాండ్స్ అన్నీ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి, కొంచెం లాంగ్ హ్యాండ్స్, అవి కొంచెం 3/4, అవి కొంచెం షార్ట్గా వచ్చాయి। టాప్ వచ్చేసి ఇది చాలా బాగుంది టాప్ కూడా ఇది, అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది। అండ్ ఎవరికైనా కావాలంటే కనుక నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు నేను చెప్పాను కదా రిటర్న్ గురించి వీడియో చేస్తానని చెప్పేసి, ఆ వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను, ఎవరికి కావాల్స్తే వాళ్ళు ఫాలో అయిపోండి। ఓకే అండి, ఇప్పుడు మీరు వీడియో చూసేయండి। ఇప్పుడు దీనికి ఫస్ట్ నేను రిటర్న్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను। ఫస్ట్ ఆజియో యాప్కి వెళ్ళిన తర్వాత కింద మీకు హోమ్, సైన్ ఇన్, అకౌంట్ ఇవన్నీ కింద కనిపిస్తున్నాయి కదా, అందులో వచ్చేసి అకౌంట్లోకి వెళ్ళాలి। అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత పైన మనకి ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్తే మీరు ఏమేమి ఆర్డర్ పెట్టారు, ఏమేమి రిటర్న్ పెట్టారు అన్ని దాని వాటి ప్రోగ్రెస్ అంతా ఇందులో ఉంటుంది। మీరు ఏదైనా ఆర్డర్ పెట్టింది ట్రాకింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు డెలివరీ అవుతుంది అని చెప్పేసి। ఇప్పుడు దీన్ని ఎలా రిటర్న్ పెట్టాలో చూపిస్తాను, ఒక డ్రెస్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, అది రియల్గా రిటర్న్ ఏం పెట్టట్లేదు మీకు తెలియడం కోసం అని చెప్పేసి పెడుతున్నాను। ఇప్పుడు పైన బ్లాక్ డ్రెస్ కనిపిస్తుంది కదా, మీకు ఇందాక వీడియోలో చూపించింది, ఆ డ్రెస్ని రిటర్న్ పెట్టి చూపిస్తున్నాను మీకు। దీంతో వచ్చేసి నాకు ఆ డ్రెస్తో పాటు ఒకే ప్యాక్లో 3 డ్రెస్సెస్ వచ్చాయి। ఇప్పుడు ఆ డ్రెస్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ 2 డ్రెస్సెస్ని కూడా చూపిస్తుంది, సారీ ఇందాక 3 అన్నాను కదా, 2 డ్రెస్సెసే వచ్చాయి దాంతోపాటు, అక్కడ చూపిస్తుంది చూసారు కదా। ఇప్పుడు అందులోంచి కింద రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, బ్లాక్ బార్ మీద కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని మీద క్లిక్ చేశాను నేను। క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అడ్రస్ ఏ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోమని ఇస్తుంది, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ డ్రెస్సెస్ పిక్ చేసుకోమని చెప్తుంది, అందులోంచి నేను ఆ గ్రీన్ డ్రెస్ సెలెక్ట్ చేశాను। ఇక్కడ కింద బ్యాకర్ ప్రొసీడ్ ఉంది, ఇప్పుడు ప్రొసీడ్ కొడుతున్నాను నేను। ఇప్పుడు ఇందులో చూసారా కింద రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అని అడుగుతుంది, నేను రిటర్న్ అని కొడుతున్నాను, మీరు ఎక్స్చేంజ్ కొడితే ఎక్స్చేంజ్ చేస్తుంది, మీకు ఏమైనా సైజ్ ఏమైనా ఉంటే స్మాల్ లార్జ్ అని పెట్టేసి ఎక్స్చేంజ్ కొడితే అయిపోతుంది। ఇప్పుడు చూసారా ఇక్కడ కింద రీజన్ అడుగుతుంది, అక్కడ 2 రీజన్స్ ఇవ్వాలి మనం, ఇక్కడ 2 రీజన్స్ ఇచ్చేసాను కదా నేను, అది సెలెక్ట్ చేసిన తర్వాత కింద సేవ్ అని అడుగుతుంది, ఇప్పుడు మనం సేవ్ చేయాలి దాని మీద, అది సేవ్ చేసిన తర్వాత ఇంకో పేజ్కి వెళ్ళింది సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పేసి, అక్కడ మనం అది
सेलेक्ट सबमिट लेदे अवदु अदि सेलेक्ट चेसिन तर्वात सबमिट रिक्वेस्ट अनि चेप्पेसि आ ब्लाक बार मीद प्रेस चेयंडि अयिपोतुंदि अंते चाला सिंपल अंडि सेम एक्सचेंज कूडा अक्कडे मीकु रेंडु ऑप्शन्स चूपिंचाडु कदा तेलिसिपोतुंदि अदि ईजीगाने इप्पुडु मनकि अयिपोयिंदि रिटर्न अंड नेक्स्ट वच्चेसि ओकसारि रिटर्न चेसिना सरिग्गा अवदु ऐडी अदि मिस् मैच कालेदनि चेप्पेसि वदिलेसि वेल्लिपोतारु आ प्रॉब्लम नि एला सॉल्व चेयालो नेनु इप्पुडु चेप्तानु मीकु सेम अदि इश्यू नाकु कूडा वच्चिंदि एमैंदंटे नेनु ओक 10 ऐटम्स आर्डर पेट्टानु आर्डर पेडिते एमैंदंटे 10 ऐटम्स कूडा कलिपेसि ओक आर्डर किंद वच्चिंदि नाकु एला अंटे ओक बॉक्स लो 10 ऐटम्स प्याक चेसि इच्चेसाडु अयिते नाकु आ 10 नच्चलेदु నచ్చకపోతే నిన్ను రిటర్న్ పెట్టేశాను రిటర్న్ పెడితే అందులో రీబోక్ షూ నీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా స్క్రీన్ లో ఆ షూ ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ కాలేనందుకు రిటర్న్ పెట్టినప్పుడు వాడు అన్ని స్కాన్ చేసుకున్నాక అది స్కాన్ చేస్తే దాని ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ కాలేదు అని చెప్పేసి మిగతా 10 కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలో చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా ఈ షర్ట్ ని ఎలాగ ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను నాకు నచ్చింది ఇంక ఉంచేసాను రిటర్న్ ఏం చేయలేదు ఒకవేళ దీన్ని రిటర్న్ పెట్టక క్యాన్సిల్ అయితే ఏమవుతుందో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఆల్రెడీ రిటర్న్ పెట్టక క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి రిటర్న్ అని ఉంది కదా అక్కడ సేమ్ అలాగే వెళ్ళి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిటర్నా ఎక్స్చేంజా అని అడుగుతుంది ఇప్పుడు మనం రిటర్న్ అని పెట్టినప్పుడు అక్కడ రీజన్స్ ఇస్తాం కదా రీజన్స్ ఇచ్చినప్పుడు 2 రీజన్స్ ఇవ్వాలి అక్కడ ఒక రీజన్ వచ్చేసి నేను మామూలుగా అక్కడ ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేశాను ఇంకో రీజన్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో రీజన్ వచ్చేసి చెప్తాను చూడండి ప్రొడక్ట్ నాట్ యాజ్ డిస్పాచ్డ్ ఆన్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది కదా అది సెలెక్ట్ చేయగానే ఈ పేజ్కి వెళ్ళింది చూసారు కదా రిటర్న్ వెరిఫికేషన్ అని చెప్పేసి అడిగింది ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఒక బ్లాక్ కింద చూపిస్తున్నాడు కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోటోసా కెమెరా అని చెప్పేసి అడుగుతుంది నేను కెమెరా తీసి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసి ఈ షర్ట్ నేను పిక్ తీసి పెడుతున్నాను దానికి అండ్ దాని మీద ట్యాగ్ ఉంది కదా దాని మీద బార్ కోడ్ ఉంది కదా అది కూడా నేను ఫోటో తీసి పెట్టాను దాంట్లో ఇప్పుడు సెకండ్ పిక్ కూడా తీస్తున్నాను ఇప్పుడు అయ్యింది కదా ఇప్పుడు ఆ పిక్స్ కింద ప్రొడక్ట్ కోడ్ అని ఉంది కదా అది వచ్చేసి కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తే దానికి వేరే ప్రొడక్ట్ కోడ్ ఇస్తారు మీకు ఆ ప్రొడక్ట్ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి కాల్ సెంటర్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు స్టార్టింగ్ నుంచి మీకు పైన హెల్ప్ అని చెప్పేసి హెల్ప్ ఇన్ రిటర్న్ అని చెప్పేసి పైన రాసి ఉంటుంది బ్లూ కలర్లోని ఇక్కడైతే లేదు ఈ పేజ్లోని ఆ ఫ్రంట్ పేజెస్ అన్నింటిలో కూడా ఉంటుంది మీరు అక్కడ దాని మీద టచ్ చేస్తే డైరెక్ట్ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ వెళ్తుంది మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ప్రొడక్ట్ కోడ్ ఇస్తారు మీరు ఇలా ప్రాబ్లం చెప్తేని వాళ్ళు మీకు ఇంకో ప్రొడక్ట్ ఐడి ఇస్తారు ఆ ఐడిని అక్కడ ఎంటర్ చేసి మీరు ఓకే చేస్తే మళ్ళీ సేమ్ ఇది రిటర్న్ పేజ్కి వచ్చేస్తుంది ఇది ఇక్కడ మళ్ళీ రిటర్న్ పెట్టండి సేమ్ రిటర్న్ అది ఎలా పెట్టాలి ఇంతకు మీకు ఆల్రెడీ ఫ్రెండ్ చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి ఇప్పుడు ఈజీగా రిటర్న్ అయిపోతుంది అండ్ మీకు ఇంకో వే కూడా చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ టాప్లో కనిపిస్తుంది కదా బ్లూ కలర్లోని నీడ్ హెల్ప్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా మీరు దాని మీద టచ్ చేస్తే కనుక కింద మీకు ఈ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి మీకు డైరెక్ట్గా ఏ ఐటెంతో ప్రాబ్లం ఉందో అక్కడ ఐటెంని అడుగుతుంది అక్కడ స్క్రోల్ అవుతుంది కదా అక్కడ అది రిటర్న్ అవ్వట్లేదు ఐటెంని మీరు సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్ళిపోతుంది ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఇష్యూ అని ఉంటుంది అక్కడ మీరు ఏదో ఒక ఇష్యూని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఇంక మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఇందాక నేను పిక్ తీసి పెట్టాను కదా సేమ్ ఆ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది తర్వాత నార్మల్గా రిటర్న్ అని అడుగుతుంది అంతే అంతకుమించి ఇంకేం లేదు అండ్ ఇంకొకరు అడిగారు నన్ను రిటర్న్ చేస్తుంటే ఆ రిటర్న్ మనీ తిరిగి పడట్లేదు దాని ఏంటో చెప్పండి అని చెప్పేసి అడిగారు మీరు కనుక క్యాష్ ఆన్ డెలివరీ అని పెడితే కనుక మీరు ఆల్రెడీ మీరు యాప్లో అయితే మీరు మీ డీటెయిల్స్ ఏమి ఇవ్వరు కదా బ్యాంక్ డీటెయిల్స్ కార్డ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వరు అలాంటిదప్పుడు ఏమవుతుందంటే మీకు మనీ తిరిగి రాదు మీరు పేమెంట్ డైరెక్ట్గా చేసినా కూడా మనీ వచ్చేసి అకౌంట్లోనే పడుతుంది వాళ్ళు వచ్చి మన చేతికి అయితే ఇవ్వరు సో మీరు అక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి నాకు తెలిసి ప్రాబ్లం అయితే అదే అవుతుంది ఇంక మిగతా ప్రాబ్లం ఏమి ఉండదు రిటర్న్ వచ్చేస్తుంది మనీ ఓకే అండి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి నేను నాకు వీలైనంత వరకు నేను మీకు క్లారిఫై చేస్తాను వాటి గురించి ఓకే అండి బాయ్.